భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండుకుండలా మారాయి. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని కరత్వాడ మినీ ప్రాజెక్టుకు పర్యాటకులతో పాటు స్థానికులు క్యూ కట్టారు. అలుగుపారుతున్న జలసవ్వడిని చూసేందుకు వచ్చేవారు కొందరైతే, చేపలు పట్టేందుకు వచ్చేవారు మరికొందరు. ఇలా ఇప్పుడు కరత్వాడ మినీ ప్రాజెక్టు వద్ద సందడి నెలకొంది. జాలువారుతున్న నీటిని ఎదురెక్కుతున్న చేపల్ని పట్టుకునేందుకు జనం ఎగబడుతున్నారు. ఒక్కో చేప 10 నుంచి 20 కిలోల వరకు ఉండడంతో స్థానికులంతా పండగ చేసుకుంటున్నారు. మహబూబ్నగర్లోని జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుంది. ఆల్మట్టి నారాయణపూర్ నుంచి భారీగా వరద వస్తుండటంతో నిండుకుండను తలపిస్తుంది. ఎగువ నుంచి 2,70,000 క్యూసెక్లకు పైగా వరద వస్తోంది. దీంతో 46 క్రస్ట్గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 318 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 317 అడుగులకు చేరింది. దీంతో 11 యూనిట్లలో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.